ఆంధ్రా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకో రకంగా పిచ్చి పిచ్చి ప్రాలాపనలు చేస్తూ ఉన్నారు విశాఖపట్నం అభివృద్ధి కోసం అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారు అసలు మీకు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మాట్లాడే అర్హత ఉందా అసలు మీ నాయకుడు మీ ప్రభుత్వం మూడు సార్లు ఈ రాష్ట్రాన్ని ఏలింది ఈ మూడు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు ఉత్తరాంధ్రలో ఒక ఎయిర్పోర్ట్ కట్టారా ఒక పోర్ట్ కట్టారా అలాగే ఒక మెడికల్ కాలేజ్ కట్టారా మీరు ఏ అర్హతతో మా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు ఈ రోజు తీసుకుంటే రేపే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేయబోతున్నారు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఆ డేటా సెంటర్ ని ప్రారంభించబోతూ ఉన్నారు అలాగే మనం చూసాం మొన్ననే శ్రీకాకుళంలో మూలపాడు పోర్ట్ కి శంకుస్థాపన చేశారు వీటన్నిటి వలన కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా రాబోతూ ఉన్న పరిస్థితి మనం చూసాం మరి మీరు కనీసం ఒక ఇటుక కూడా వీటిలో వేయని పరిస్థితి మనం చూసాం ఉత్తరాంధ్ర అభివృద్ధి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెసెంట్ నాలుగు మెడికల్ కాలేజీలు కట్టిస్తూ ఉన్నారు అలాగే ఒక ట్రైబల్ యూనివర్సిటీని కూడా కడుతూ ఉన్న పరిస్థితి అలాగే ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి ఒకవైపు గ్రామ సెక్రటేరియల్ అయితేనేం రైతు భరోసా కేంద్రాలు అయితేనేం విలేజ్ క్లినిక్లు అయితేనేం ఇలా అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రకి రాజధాని ఇచ్చి విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా కూడా చేయడానికి కంకణం కట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని అడ్డులు పెట్టినా ఆగకుండా ముందుకు వెళ్తూ మన ఉత్తరాంధ్ర ప్రజల కోసం మన అభివృద్ధి కోసం నిరంతరం తపన పడుతున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు అది మన అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు చూస్తే 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పేసి గొప్పలు చెప్తూ సెల్ఫ్ డబ్బాలు కొడుతూ ఉంటారు కానీ 40 సంవత్సరాల్లో అతని చేయిన అభివృద్ధిని కేవలం 45 నెలల్లో మన ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేసి చూపించారు మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ బాగా ఎక్కువ జగన్ అన్నకు తీసుకుంటే క్రెడిబిలిటీ ఎక్కువ చంద్రబాబు నాయుడు అనేవాడు చీటర్ అని ప్రజలందరూ నమ్ముతున్నారు జగన్ అనేవాడు లీడర్ అని ప్రజలందరూ నమ్ముతూ ఉండే పరిస్థితి మనం చూసాం ఈరోజు చంద్రబాబు నాయుడు గనుక ఓటేస్తే మోసానికి ఓటేసినట్టుగానే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ నమ్ముతున్నారు అలాగే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలంటే జగనానికే ఓటేయాలని ప్రజలు నమ్ముతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలంటే జగనానికే ఓటేయాలని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ నమ్మే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కల్పించారు ప్రతిపక్షాలకి ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ అతని అనుచరులకు కానీ 600 అయినా అగ్రహారం బీడైనా కూడా మళ్ళీ 2024లో జగనన్న ముఖ్యమంత్రి అవడం ఖాయం 2024లో 175కి 175 సీట్లు వస్తాయి ఒక్క సీటు కూడా తగ్గేదే లేదు అని మీకు సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే జగనన్న కూర్చున్న సీటు ఒక ఇంచు కూడా మీరు కదపలేరు అలాగే ఇలాంటి అబద్ధపు ప్రలాపనలు కనుక మీరు చేస్తే రానున్న రోజుల్లో ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పడానికి మరొకసారి సిద్ధంగా ఉన్నారు మీకు ఇప్పుడు